చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తీర్థం కోట్రేపల్లి గ్రామాల నడుమ ఉన్నటువంటి కొండపై భైరవేశ్వర స్వామి ఆలయం కలదు. ఈ ఆలయంలో లింగం రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారిని శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో వ్యాసరాయల చేతుల మీదుగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు కలదు. ఈ కోనేరులో ఉషకాలంలో దేవతలు వచ్చి స్నానం చేసేవారని, ఆలయ ప్రాంగణంలో అష్టమంగళం వేస్తే జ్యోతిష్యంలో ఇక్కడ నెలకొన్న అద్భుతాలు ప్రశ్న రూపంలో వచ్చాయన్నారు. ఇక్కడే 64 కళల పోషణ కూడా జరిగిందని ఆలయ అర్చకులు చెప్పుకొచ్చారు. ఈ ఆలయంలో నిత్య పూజలు, వైభవంగా శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయని, అదేవిధంగా పెళ్లిళ్ళు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయని స్థానిక గ్రామవాసి మురళీధర్ రావు న్యూస్ 18తో చెప్పుకొచ్చారు. ఈ దేవస్థానం, ఈ కొండపైన ఉన్న ఈ దేవస్థానము చాలా విశాలమైన కొండ ప్రాంతం ఉన్నది. ఇక్కడ కృష్ణదేవరాయల కాలంలో 64 కళలు పోషించేవారని, నృత్యము, నాట్యము, కవిత్వము, వేద వేదాంతాలు, అన్ని ప్రసంగాలు, విద్యా వ్యాసంగాలు, స్పర్ధలు, వినోదాలు జరిగేవి. ఇక్కడ అనేక పాండ్స్ అంటే కోనలు ఉన్నాయి. ఆ కోనేరులో చాలా ముఖ్యమైనది ఒక కోనేరు ఉంది, దేవతా కోనేరు. దానికి కన్నడంలో నొనెబెట్ట అంటారు. ఈ కొండకే నొనెబెట్ట అని పేరు. ఆ కోనేరు నుంచినే ఆ కొండకు ఆ పేరు వచ్చింది. అక్కడ ఉషకాలంలో దేవతలు వచ్చి స్నానం చేస్తారని ప్రతీతి. ఆ పవిత్ర కోనేరు కాబట్టి అక్కడ మాఘమాసంలో అందరూ వెళ్ళి స్నానం చేసి పునీతులవుతారు. ఈ కొండపైన కాలభైరేశ్వర స్వామిని శ్రీ వ్యాసరాజ స్వాముల వారు 15వ శతాబ్దంలో అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రతిష్ఠించడమైనది. ఇక్కడ ఒక విశేషం ఏమంటే, ఈ ఈశ్వరుని లింగము యొక్క పీఠము భాగంలో సంకర్షణ శాలిగ్రామములను ప్రతిష్ఠించినందువల్ల ఈ స్వామికి రుద్రాంతర్గత సంకర్షణమూర్తిని అందరూ స్తోత్రం చేస్తాము. ఇక్కడ వెలిసినటువంటి కోన ఉన్నది, ఒక కోనేరు. ఆ కోనేరులో ఉషకాలంలో దేవతలు వచ్చి స్నానం చేస్తారు. మరియు కృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ 64 కళలను పోషించే పెద్ద కళా కేంద్రంగా ప్రసిద్ధిగా ఉండిందని మేము ఇక్కడ అష్టమంగళ ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నలో జ్యోతిష రూపంలో ఈ విషయం కూడా వెలువడింది. దానివల్ల ఈ విశేషమైన ఈ కాలభైరస్వామి కొండ చాలా వేలాది మంది యాత్రికులు వచ్చి తీర్థంకి వచ్చినప్పుడు సందర్శించుకుంటారు. తర్వాత ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మాసంలో వచ్చే శివరాత్రి రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పుడు ఈశ్వరునికి, పార్వతికి కళ్యాణం కూడా జరుగుతుంది. అక్కడ 2 కళ్యాణ మంటపాలను కూడా స్థానికులు స్థాపించారు. ఆ కళ్యాణ మంటపంలో అనేక మంది, దాదాపు 365 రోజుల్లో 300 రోజులు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ చాలా మంగళకరమైన, శుభకరమైన వాతావరణము నెలకొని ఉన్నదని చెప్పడానికి మాకు చాలా సంతోషమవుతుంది.